నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఘనంగా జరిగిన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ జాతర మహోత్సవం రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ భక్తజన సందోహంతో శివపార్వతుల కళ్యాణం జరిగింది. అలాగే బుధవారం రోజున అన్నదాన జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అల్లూరి రాజురెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఒకసారి లీడుండి చూస్తే మనకు ఫోటో అయిపోయింది కదా. మండల కేంద్రంలో నిన్నటి రోజు శివరాత్రి మరి ప్రతి సంవత్సరంలో భాగంగా మరి నిన్న శివ పార్వతుల కళ్యాణం ఘనంగా వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు తిరునాళ్ళు జాతర అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ అన్నదానం రుద్రంగి వాసవులైన నాయని రాజేశం గారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఘనంగా మరి ఇక్కడ జాతర ఏర్పాట్లు కానీ నిన్నటి రోజు కళ్యాణం కానీ ఈరోజు అన్నదాన కార్యక్రమం కానీ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ బుగ్గ రాజరేశ్వర స్వామి వారు మరి గత దాదాపు ఒక 15-16 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మరి స్వయంభూగా వెలిసి మరి ఆలయం కూడా ఇక్కడ నిర్మించుకొని ఎండోమెంట్ ద్వారా స్థానిక శాసనసభ ఎండోమెంట్ ద్వారా ఇక్కడ ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి దినదిన అభివృద్ధిగా ఈ ఆలయం ఎదుగుతూ ఉంది. మరి కోరి నా కోరికలు తీర్చే విధంగా శ్రీ బుగ్గ రాజన్న మరి ప్రజలకు మరి కోరిన కోరికలు తీర్చే విధంగా ఇలవెలుపుగా ఉంటున్నాడు కాబట్టి మరి ఇక్కడికి ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి కార్యక్రమానికి విచ్చేసిన గ్రామశాఖ అధ్యక్షులు కానీ అదేవిధంగా మాజీ జడ్పీసీ గారు మాజీ సర్పంచ్ గారు మరి ఇక్కడికి వచ్చిన పూర్వ ప్రముఖులు పాత్రికేయ మిత్రులు ప్రజలందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి మరోసారి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకొని రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర సన్నిధిలో నిన్నటి రోజు నుంచి కూడా అంగరంగ వైభవంగా స్వామివారికి ప్రీతి ప్రాప్తమైనటువంటి ప్రత్యేక పూజలు కాంపేయేస్తూ ఆలయ కమిటీ పాలకవర్గం అధ్యక్షులు కానీ గ్రామ పంచాయతీ పాలకవర్గం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ రుద్రంగి మండల కేంద్రం సంబంధించినటువంటి పెద్ద మనుషులు అన్ని కుల సన్నిహితులు అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పి చేసినటువంటి పూజలు ఫలించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా ఈరోజు బుగ్గరాజస్వామిని దర్శించుకొని సందర్శించి మరి వారి మొక్కుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషంతో ఆయుర్రేగులతో అశ్రద్ధతో ఉండాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆనందమయ జీవితం గడపాలని చెప్పి ఈ సందర్భంగా ఆ బుగ్గ రాజరాజస్వామిని సందర్భంగా ప్రార్థిస్తూ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ ప్రాంతంలో దక్షిణ కాశీగా పేరు గడిచినటువంటి శ్రీ వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో కూడా నిన్నటి రోజు ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరగడం చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం మరి సంతోషదాయకమైన మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు ఇక్కడ జాతర కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భంలో నిర్వాహకులకు అందరూ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందన అందిస్తూ ఉన్నాను. అన్నదానం చేసేటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి పర్వదిన ఈ పర్వదినాల సందర్భంగా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి
कल्याण महोत्सव को वक्त अधिक संख्य में वी स्वामी दुग्गराय स्वामी भक्त को नेरवे स्वामी अंत प्रती दुग्गराय स्वामी आशीस उठाने ग्राम प्रजू चाल चूस श्री दुग्गराय स्वामी प्रार्थिस्ट अनेक संगारेड्डी जिल्ला सदाशिवपेट पट्टण पोलीस स्टेशन लो मंगलवारं सायंत्रं डीएसपी बालाजी इंस्पेक्टर संतोष कुमार प्रेस मीट संगारेड्डी जिल्ला सदाशिवपेट पट्टणंलो बसवेश्वर स्टाच्यू पात कक्षलतो उदय अने व्यक्ति पै इनूस अने व्यक्ति कत्तितो दाड़ चेसी परारयाडु सदाशिवपेट पट्टणंलो నిన్న రాత్రి 8 గంటల 45 గంటల ప్రాంతంలో మన బసవేశ్వర స్టాచ్యూ దగ్గర ఈ గుల్లకేరికి చెందినటువంటి మహమ్మద్ యూనుస్ అనే అతను మన ఎస్సీ కాలనీకి చెందినటువంటి ఉదయ్ కుమార్ను గుండె ఉదయ్ కుమార్ను అతి దారుణంగా కత్తితో స్టాబ్ చేయడం జరిగింది ఈ యొక్క సంఘటనలో ముఖ్యంగా यूनुस तो पाटु अक्रम अनि चेप्पेसि अतनि स्नेहितुडु एवरैते उन्नाडो इद्दरु कलिसि निन्नटि रोजुन ई यॊक्क उदय कुमार गुरिंचि मोत्तं रक्की चेयडं जरिगिंदि आ तर्वात अतनु इक्कड बसवेश्वर स्टाच्यूकि वस्तुन्नानि चेप्पि तेलिसिन तर्वात वाळ्ळु वेंटने बसवेश्वर स्टाच्यू दग्गर वच्चेसि एप्पुडैते यूनुस मन उदय कुमार बसवेश्वर स्टाच्यू दग्गर रांगने ई यॊक्क यूनुस बंडि इद्दरु यूनुस अक्रमस्तु इद्दरु बंडि मीद वस्तुंडगा बंडि दिगि ఇతను యూనుస్ ఉదయ్ కుమార్ ను పొడవడం జరిగింది అయితే ఇదంతా కూడా గతంలో డిసెంబర్ 14th నాడు జరిగినటువంటి ఏదైతే అంత ఫ్రెండ్స్ కలిసి బర్త్డే ఫంక్షన్ లో జరిగినటువంటి సంఘటనలు కూడా అప్పుడు 307 కేసు కూడా మనం బుక్ చేయడం జరిగింది అప్పుడు ఈ యూనుస్ ను ఈ అనుచరులు వీరు ఉదయ్ కుమార్ తర్వాత రాకేష్ గౌడ్ వీళ్ళ అనుచరులందరూ కలిసి ఆ యూనుస్ కొట్టినాడు అది మనసులో పెట్టుకొని ఎట్లా చేసి కక్ష తీర్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ యూనుస్ అతనిపై దాడి చేసి అతన్ని గాయపరచడం జరిగింది దగ్గర దగ్గర కత్తిపోట్లు కూడా 9 కత్తిపోట్లు అతనికి పొడవడం జరిగింది కాబట్టి ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఎవడైతే యూనుసుడో వెంటనే పరారైపోవడం వల్ల సిఐ సదాశివపేట సిఐ గారు వాళ్ళ టీము స్పెషల్ టీమ్స్ ఒక 4 టీం తయారు చేయడం జరిగింది వెంటనే అతన్ని వెతికి ఈరోజు మన దర్గా దగ్గర సదాశివపేట ఉన్నటువంటి దర్గా దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది ఈక దాడికి పాల్పడినటువంటి యూనుస్ మరియు అక్రమ నిద్దరు కూడా ఈరోజు గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాము ఈక కత్తితో దాడి చేసినటువంటి కత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి ఏదైతే మోటార్ సైకిల్ ఉందో ఆ మోటార్ సైకిల్ కూడా అక్రమ చెందినటువంటి మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎంత కూడా గౌరవ న్యాయస్థానంలో ప్రవేశపెడతాము ప్రసిద్ధి గాంచిన పురాతన దేవస్థానం 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన జగిత్యాల జిల్లాలోని పొలాస శ్రీ పౌలస్తేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి వేడుకలను ఆలయ చైర్మన్ మర్రిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో ఘనంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మంగళవారం మహాశివరాత్రిని పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు శివరాత్రి సందర్భంగా భక్తులందరికీ ఇక్కడ చాలా బాగా పూజ జరుగుతున్నాయి చాలా డెవలప్ అయింది సంవత్సరానికి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చాలా డెవలప్ అవ్వాలని కోరుచున్నాము ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి పూజలు చాలా మంది భక్తులు వస్తున్నారు చాలా బాగుంది అందరికి కరోనా పోయి అందరికి మంచి జరగాలని ఇలాంటి మహాశివరాత్రి జరుపుకోవాలని కోరుచున్నాము।
महाशिवरात्रि सदर्भंग मे दर्शन चुस्को देव की अभिषेक जरिए चाल सतोष का प्रति संवस मे दर्शन देवनी कृपा कटाक्ष अंदर उड़ा अंदर की महाशिवरात्रि शुभाकांक्ष एप्ला इपू चाल बेसानी कुर्चो की इबंध लेकिन चाल नीट एंट्रस इप्ड वर की चाल नीटी अट्ठाँ इबंध लेकिन तुंदर तुंदर दर्शन अट्ठाँ असौकर्यू ले इला सौकर्य कल भक्त की सहाय पड़न आलय चैरम गारी धन्यवाद ఇక్కడ శివాలయము చాలా ఏరుగది ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా పవర్ఫుల్ అది చాలా మంది చెప్పుకుంటారు ఇక్కడ బాగుంటుంది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చినాం మేము ఈ టెంపుల్ బాగా పవర్ఫుల్ అని ఇక్కడికి వచ్చినాము మా అమ్మాయి మా బాబు మా కుటుంబం అంతా వచ్చినామండి ఇక్కడ చాలా బాగుంటుంది దేవాలయము చాలా ఏరుగది ఇక్కడ శివుడు ఉంటాడని చాలా పూజలు జరుగుతాయి మహిమగల గుడి చాలా బాగుంటది ఎప్పుడు శివరాత్రికి రావాలని అనుకుంటున్నాం రుద్రాభిషేకం అనేది జరిగింది ప్రతి నిత్యం స్వామివారికి నైవేద్యం అభిషేకం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏదైతే మంచి మనసుతోని స్వామివారికి సంకల్పించి ఏదైతే కోరుకుంటారో తప్పక నెరవేరే కొంగు బంగారంగా సంతానం లేని వారికి సంతానం కలిగించే విధంగా స్వామివారి మహాత్మ్యం చాలా విశేషంగా ప్రబలుతున్నది ఇక్కడ మరి దాంతో పాటుగా ఇన్ని కష్టాలు ఉన్నా గానీ సారీ చాలా దరిద్రంతో ఉన్న వానికి ధనము ధాన్యము ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి మరి ఏది కనుక ఏది కోరుకుంటే ఆ స్వామివారి దగ్గర అది కలుగుతూ ఉన్నది కాబట్టి కొంగు బంగారంగా కలుగుతున్నది ఆ స్వామివారిని అందరూ సేవించి తరించి స్వామివారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు తీసుకొని మీరంతా తరించాలని కోరుతూ స్వస్తి నమేనమే వశదాత్మ అంతర్గం మండలంలోని ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు నిరూపిస్తే ఊరు వదిలిపోతా నిరూపించకపోతే ఆధార్ కార్డులోని పేరు మార్చుకుని తిరుగుతావా అంటూ అంతర్గం మండల అధ్యకుడు టీఆర్ఎస్ నాయకులు తిరుపతి నాయక్ సవాల్ విసిరారు ఈ మేరకు అంతర్గం మండలంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తిరుపతి నాయక్ మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం అంతర్గం మండలంలో బీజేపీ పార్టీ మండల అధ్యకుడు మాడ నారాయణరెడ్డి పాత్రికేయుల సమావేశంలో చేసిన ఆరోపణలను తిరుపతి నాయక్ తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే శ్రీపాదలపల్లి ప్రాజెక్టు నిర్మాణం అయ్యింది అది ప్రపంచానికి తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఎల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్కు నీళ్లు వలస వెళ్లినాయి అది ప్రపంచానికి తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే మీ నాయకుల పాలనలోనే ఎల్లపల్లి నీళ్లు అంతని కాన్స్టెన్సీకి పోయినాయి ఇది ప్రపంచానికి తెలుసు మా నాయకులు కలెక్టర్లను పట్టుకొని తిరిగిర్రు మంత్రులను పట్టుకొని తిరిగిర్రు కేంద్ర మంత్రులతో మాట్లాడి ప్రాజెక్టు కట్టిరని అంటారు మేము కాదన్నమా ఇక్కడ ఉన్న స్థానిక ఉమ్మడి మండల ప్రజలను ఎందుకు మోసం చేసిర్రు అని నేను క్వశ్చన్ చేస్తా ఉంటే నవ్వినట్టు మాట్లాడి ఆ ప్రెస్ మీట్ లో వీడియోలు సోషల్ మీడియాలో పెడితే ప్రజలు హరిసిస్తారనుకుంటారా ప్రజలు ఏమైనా గమనిస్తలేరు అనుకుంటారా నేను ఏమడుగుతా ఉన్నా మిమ్మల్ని ఈ రోజు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించిర్రు హైదరాబాద్ నీళ్లు పోయినాయి మంత్రి నీళ్లు పోయినాయి ఎందుకు రామగుండ ఉమ్మడి ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోయారు అనేది నా ప్రశ్న మరి కలెక్టర్లను తీసుకొచ్చిన నాయకులు కేంద్ర మంత్రులను తీసుకొచ్చిన నాయకులు ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ఇక్కడ సభలు పెట్టి ప్రాజెక్టులను కట్టిన నాయకులు మరి మండలంలో ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు మండల రైతులను మోసం చేసిరు సాగునీరుకు తాగునీరుకు నోసుకోకుండా ఎందుకు చేసిరు అనేది నా ప్రశ్న మీరు దానికి జవాబు ఇవ్వకుండా మా నాయకుని విమర్శించిర్రు మీ నాయకుని విమర్శిస్తలేం మేము మీ నాయకుడు కట్టిండు అని మీరు అంటే మేము సరే అన్నాం కదా మీ నాయకుడే కట్టిండు మీ నాయకుడు కట్టిన ప్రాజెక్ట్ల ఎందుకు మరి నీ పొలానికి నీళ్ళు వస్తలేవని నేను అడుగుతా ఉంటే దాని మీద మిడిసి మిడిసి మాటలు మాట్లాడితే ఎట్లా ఇలా రైతులంతా ఆగమాగం అవుతారు అది కాదు మరి మేము అట్లా చేయలేదు కదా కాలువ నీళ్ళు అందుతున్నామంటే తెల్లని దాకా పొద్దున్న దాకా 2-3 సంవత్సరాల నుండి కాలువనే మరి తిరుగుకుంటానే కదా మేము ప్రజలకు నీళ్ళు అందిస్తాను మరి నువ్వెందుకు చేయలేకపోతావు ఈ పని పద్ధతిగా మాట్లాడి ప్రజల కోసం పనిచేద్దాం మేము తప్పు చేస్తే మీరు విమర్శించండి కానీ అబద్ధాలే ప్రభు మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను టార్గెట్ చేసి ఈ పూట గడుపుకొని ఓట్లు వేసుకుంటామంటే ఓన్లీ చాలా చైతన్యవంతులు మండలంలో రాబోయే ఎన్నికలల్లా కాంగ్రెస్ బీజేపీ నాయకులకు డిపాజిట్లు కూడా రానియరు ఇలా కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా కేసీఆర్ కిట్టు ఇలా రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇలా ఎవరు చేసి రత
ఒక ప్రాజెక్టు కట్టినా మేము కట్టినాం అంటారు, ప్రాజెక్టు కట్టి మాకు నీళ్ళు ఇవ్వకుండా. కూడా ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, మీరు మీ స్టాండ్ మీద నిలబడి నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వండి. ఎందుకు హైదరాబాద్కు నీళ్లు పోయినాయి, ఎందుకు మంతనికి నీళ్లు పోయినాయి, ఎందుకు ఉమ్మడి మండలానికి నీళ్లు లేవు? ఈ ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తేనే మీరు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటువంటి కార్యకర్తలుగా నేను భావిస్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని కొండాయిగూడెం గోదావరి నది వద్ద ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించి వస్తుండగా రామానుజవరం గ్రామం వద్ద భద్రాద్రి పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ భూ నిర్వాసితులు ఆమెను కలిసి తమ తమకు జరుగుతున్న అన్యాయం తెలుసుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క రోజు జెండా పెట్టుకుని కూర్చోండి. మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ప్రకారం ఏదైతే 2013 చట్ట ప్రకారం ఇవ్వండి, లేదా పక్క ఊర్లో ఇచ్చినట్టుగా ఒకటైతే నిర్వహించారు కదా, అది ఇక్కడ ఎందుకు వర్తించదు? భూమి భూమి, అందరిది భూమి, రెండు పంటలు పండుతాను. ప్రజాస్వామ్యానికి మరొక స్తంభంగా మూల స్తంభంగా మీడియాది కాబట్టి దయచేసి ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో చాలా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అమ్మవారి పల్లెలో కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో భూములు పోతున్నాయని వాళ్ళు కూడా దీక్ష చేసిర్రు. నా దృష్టికి వచ్చినప్పుడు ఆ రోజు కూడా నేను జేసీ గారితో మాట్లాడడం జరిగింది, కానీ చలనం లేదు. ఎందుకంటే అధికారులు అధికారులలో లేరు, కొంతమంది దరిద్రంగా పనిచేస్తున్నారు. అసహ్యం ఏర్పడుతుంది వాళ్ళు చదివిన చదువులకు, చేసే డ్యూటీలకు, వ్యవహరించే విధానానికి. పోలీస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇంకా కొంతమంది సలాం కొట్టుకుంటూ బతుకుతున్నారు. ఎందుకే బతుకులు నిజంగా? ఎస్ డ్యూటీ అంటే డ్యూటీ, న్యాయం ఏదుంటే అది చేయాలి. ఎవరమైనా కొంతమందిని అంటున్నా నేను, అందరు నేను ఎప్పుడు మాట తుల్లలేదు, కానీ ఒక్కొక్క కాడ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వ్యవస్థ ఏంది అసలు, ఎడిపోతుంది ఇది? ఇవాళ భూములు పోతున్నాయంటే వాళ్ళని కూర్చోబెట్టి గ్రామసభ పెట్టి వాళ్లకు నష్టం ఎంత జరుగుతుంది, ఎంత రేటు ఉంది, సరే ఓ 10 రూపాయలు తక్కువ అయినా పర్లేదు, వాళ్ళని ఒప్పించి మెప్పించి ప్రభుత్వం తీసుకున్నప్పుడు చెప్పాలి. కానీ లాఠీ ఛార్జీలు చేస్తాం, కొడతాం, లారీలలో ఎత్తుకుపోతాం, ఎంతమందిని బెదిరిస్తారు, ఎంతమందిని ఈ రకంగా ఇచ్చేస్తారు? ఈరోజు మరి మణుగూరు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి రామాంజన్ ఏదైతే మరి భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం అని చెప్పి రైల్వే ట్రాక్ వేస్తున్నారు, రైల్వే ట్రాక్ వేస్తున్నారు, కనీసం గ్రామసభ పెట్టి రైతులందరితో మాట్లాడి ఒప్పందం చేసుకొని తీసుకోవాలి. తీసుకున్నా కూడా ఇప్పుడు ఒక ట్రాక్ మందం అంటే ఒక రైల్వే ట్రాక్ తీసుకుంటున్నాం, అటు భూమి పోతుంది, ఇటు భూమి పోతుంది, అదే రైతు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని. ఎవరికైనా ఉన్నదన్నా ఇట్లాంటిది భూమిలో పోతుంటే ఆ రైతు ఎడ్ల బండి అవతలకి ఎట్లా తోలుకొని పోతారు? అంత ఎత్తు పోతున్నారు మీరు, అంత ఎత్తు నుంచి ఎడ్ల బండి. ఆపదలో ఉన్న బాలలను ఆదుకుందాం చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ వారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఇన్ఛార్జ్ భీమ్ సింగ్ మాట్లాడుతూ తప్పిపోయిన బాలలు, బాల కార్మికులు, బాల్య వివాహములు, ఒంటరిగా ఉన్న బాలలు, వీధి బాలలు, ఇంటి నుండి పారిపోయి అనాథలు, దిక్కులేని నిరాధరణకు గురైన బాలలు, ఇలాంటి వారు ఎక్కడైనా ఉంటే 1098 కి ఫోన్ చేయండి, ఇలాంటి బాలల జీవితాలను మార్చిస్తుందని తెలియజేశారు. పిల్లలు తప్పిపోయిన పిల్లలు కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తప్పిపోయి వస్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళ కోసం ఎవరైనా వేరే స్టేట్ నుంచి వచ్చి మన అనుమానాస్పదంగా కనిపించిన పిల్లలు ఎవరైనా ఉంటే ఈ నంబర్కి 1098 అనే ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్కి ఎవరైనా కాల్ చేసినా ఇమీడియట్లీ మేము రెస్పాండ్ అవుతాము. అదేవిధంగా ఇది మన భారతదేశంలో ఎక్కడైనా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది ఏదైతే మహిళా శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉందో దాంట్లోని భాగంగా డీసీపీఐ యూనిటు, ఐసీపీఎస్ యూనిటు, చైల్డ్ లేబరు, చైల్డ్ లైన్ సంబంధించిన వాళ్ళ కోసం వాళ్ళ డిపార్ట్మెంట్తో అన్ని డిపార్ట్మెంట్తో వాళ్ళతో కలిసి మేము పనిచేస్తూ ఉంటాము. అదేవిధంగా ఇది ప్రతి గ్రామంలో, ప్రతి మండల్లో, ప్రతి డిస్టిక్లో ఇది 24 గంటలు పిల్లల కోసమే పనిచేస్తూ ఉంటుంది. ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అవుట్రీచ్ చేస్తూ ఉంటాము, ప్రజలకి తెలియజేస్తూ ఉంటాము. అదేవిధంగా ఏ క్షణంలో అయినా పిల్లలు బెగ్గింగ్ చేస్తూ ఉన్నా, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ ఈ రోజులలో 18 సంవత్సరాలు నిండక ముందే పిల్లలకి మ్యారేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా
చైల్డ్ బేగింగ్ చేస్తూ ఉన్నారు, పెద్ద మాఫియాతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా ఇట్లాంటి పిల్లలు కనిపిస్తే మా ఈ 1098కి కాల్ చేయాలని మేము ఈ ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో, ప్రతి డిస్టిక్లో మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఈ జాతర ఏరియాలో కావచ్చు, లేకపోతే ఏదైనా వేరే 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 అకేషన్స్లో కావచ్చు, ప్రతి చోట మేము కూడా ఈ 1098 గురించి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇట్లాంటి పిల్లలు ఎవరైనా కనిపించినా కంపల్సరీ మా 1098కి కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ మీడియా ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాము. ఫౌండేషన్ ఎక్కడ ఉంది? ఫౌండేషన్ ఇది ముంబైలో. ముంబైలో ఉందా? ముంబై దేశం మొత్తంలో ఇది ఫైవ్ చోట ఉంటుంది. ఇది బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్ ఇది చెన్నై, చెన్నై, ముంబై, కలకత్తా, ఢిల్లీలో ఉంటుంది. నిజామాబాద్ బీఆర్ భవన్, బాలరక్ష భవన్లో పనిచేస్తాము. దీంట్లో చైల్డ్ లేబర్ వాళ్ళు పనిచేస్తాము, ఇప్పుడు జేజేబీ వాళ్ళు ఉంటారు, సిడబ్ల్యూసి వాళ్ళు హ్యాండ్ ఓవర్లో పనిచేస్తాము. అక్కడ ఏంటో ఇప్పుడు ఎవరైతే మన ఈ కలెక్టర్ హోదా ఉంటారు కదా, వాళ్ళ ఆదేశంలో మేము పనిచేస్తూ ఉంటాం. దాదాపు ఇది టార్గెట్ అంటే ఇది దగ్గర 25 సంవత్సరాల నుంచి మేము పిల్లల కోసమే పనిచేస్తూ ఉన్నాము. మహిళా శిశు సంక్షేమ శాఖలో మేము కోఆర్డినేషన్ అయ్యి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఇట్లాంటి పిల్లలు, అనాథ పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు, ఈ రోజులలో అయితే చైల్డ్ బెగ్గింగ్ చేస్తూ ఉన్నారు, చైల్డ్ మ్యారేజ్ చేస్తూ ఉన్నారు, చైల్డ్ అంటే ఇప్పుడు లేబర్గా పని చేపిస్తూ ఉన్నారు, అదేవిధంగా పిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారు, అమ్మేస్తూ ఉన్నారు. ఓకేనా? అట్లాంటి పిల్లలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు 85వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ నాయకులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం రోజు గోదావరికని స్థానిక గాంధీ పార్క్ గవర్నమెంట్ స్కూల్లోని విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులను స్థానిక 49వ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం కార్పొరేషన్ అధ్యకులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాష్, నగునూరి రాజు, గట్ల రమేష్, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ స్వరూప్, చందు తదితరులు పాల్గొన్నారు. రామగుండం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్వర్గీయ శ్రీపాదరావు జయంతి ఉత్సవాలు మరి గోదావరి ప్రాంతంలో జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మండల ప్రజాపరిషత్ స్కూల్ సంబంధించిన స్కూల్లో సోదరుడు సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలందరికీ కూడా ఎగ్జామ్ ప్యాడ్స్, మరి పెన్నులు, మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పిల్లలకు అందజేయడం జరిగింది. మరి శ్రీపాదరావు గురించి మాట్లాడితే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి రాజ్యాంగ శత్రువుగా ప్రతిపక్షాల సైతం కూడా మెప్పించిన ఘనత ఆ సీతారాబాబు మన శ్రీపాదరావుకి దక్కుతుంది. మరి ఆయన ఆశయాలు కొనియాడుతూ ఆయన కుమారుడు, మాజీ మంత్రివర్యుడు, ప్రస్తుత మంత్రిని శాసన సభ్యులు సీతారాబాబు గారు మరి ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఆయన ఆశయాలు కొనసాగుతున్నారని చెప్పి, అలాగే ఈరోజు ఈ తెలంగాణ సస్యాగ్రహం ఏంటంటే మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు మరి కట్టడం డాక్టర్ దివంగత నేత రాజశేఖరరావు కట్టడం జరిగింది. దానికి శ్రీధరబాబు గారు ఎంతో కృషి చేశారు. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీపాదరావు పేరు పెట్టినంటే ఆయన ఎంత గొప్ప మహనీయుడో మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన అనుచరులు నడుస్తుందని చెప్పి, ఆయన ఆశయాలు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పి, ఇంత మంచి కార్యక్రమం చేసిన సోదరు సన పకృతిని కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా మకాన్ సింగ్ అన్న ఆదేశానుసారం ఈరోజు గాంధీ పార్క్ గాంధీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళకి ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఆయన ఆశయాలు అందరూ కొనసాగించాలని ఈరోజు మన అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి దానికి కూడా అజాత శత్రువు తను ఏ రోజు కూడా కాంట్రవర్షియల్ కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడుతూ చనిపోయిన గొప్ప నాయకుడు ఆయన కుమారుడు దుద్దిల్ల శ్రీధరబాబు గారు గౌరవనీయులు. ఆయన కూడా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తారు. మనం అందరం ఈరోజు స్మరించుకోవాలని మనం పూర్తిగా కోరుతున్నాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా స్వర్గీయ దొద్దిల శ్రీపాదరావు సేవలు మరవలేనివని జీడీ నగర్ సర్పంచ్ కేశవరాం ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ యూనియన్ అధ్యకుడు సూరసమ్మయ్య కొనియాడారు. బుధవారం పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీపాదరావు 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సమ్మయ్య మాట్లాడుతూ దుద్దిల్ల శ్రీపాదరావు గ్రామమైన దన్వాడలో సర్పంచ్ గా సేవలు చేశారని, అనంతరం మంతని నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు ఎనలేని సేవలు చేశారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా నీతి నిజాయితీకి మారుపేరుగా రాష్ట ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి 80వ జన్మదినం సందర్భంగా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా శ్రీపాదరావు గారి జయంతి కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీపాదరావు గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఈరోజు సన్మానం చేసి శ్రీపాదరావు గారు చేసిన సేవలని ఇలా గుర్తు చేసుకోవడం జరిగింది. ఇలా శ్రీపాదరావు గారి తనయుడు మాజీ మంత్రిగా ఇలా ఎమ్మెల్యేగా శ్రీపాదరావు గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి సీదర్బాబు గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు చాలా సంతోషంగా ఉంది. ఆనాడు మంత్రిని ముద్దుబిడ్డ శ్రీపాదరావు గారు సమితి చైర్మన్ గా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ గా పదవులు చేపట్టి ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు అక్కడ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీపాదరావు గారు, అక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ట్రైబల్ ప్రాంతానికి సంబంధించిన పేదవాళ్లకు ఎంతో మందికి ఇందిరమ్మ ఇల్లు అనేది, కరెంట్ అనేది, రోడ్లు అనేది మారుమూల ప్రాంతాలకు తీసుకొచ్చి ఇలా పేద ప్రజల గుండెలు ఇలా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీపాదరావు గారు. ఇలా శ్రీపాదరావు గారు అంటే ఎక్కడ 10 మంది కార్యకర్తలైనా మన పార్టీలైనా వేరే పార్టీలైనా చూడకుండా వాళ్ళతోని ప్రేమతోని ఆప్యాయతోని మాట్లాడి ఇలా పలకరించే వ్యక్తి శ్రీపాదరావు గారు. మన ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతానికి చెందిన మా గౌడ సంఘం బిల్డింగ్ గాని, ప్రాంతానికి సంబంధించిన కరెంట్ లైన్లు గాని, ఈ ప్రాంతానికి సంబంధించి రోడ్లు గాని ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టి ఆనాడు భూ పంపిణీ కార్యక్రమం గాని ప్రతి విషయంలో శ్రీపాదరావు గారు గరీబులకు ఏదో చేయాలని చెప్పని ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన జన్మదినాన్ని స్మరిస్తూ ఆయన లేని లోటుని ఇలా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో చూసుకుని తప్పకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా రైతులకు కానీ కార్యకర్తలకు కానీ ఈ ప్రాంతం కానీ ఏ విధంగా అభివృద్ది చేసిందో ప్రతి కార్యకర్త ఇలా ప్రజల దగ్గరికి పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు ఏ విధంగా ప్రతి కుటుంబానికి అందినాయి, ఇలా ఇందిరా మిల్లు గాని, భూ పంపిణీ కార్యక్రమం గాని, ఇందిరా జలప్రభ ద్వారా ఎస్సీ ఏడుపాయల వనదుర్గ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మహాశివరాత్రి సందర్భంగా 2వ రోజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ఆలయం చేరుకున్న సుభాష్ రెడ్డికి ఆలయ ఈవో మరియు పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత దేవాలయ అభివృద్ది కొరకు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో ఈ దేవాలయం వద్ద ఎలాంటి అభివృద్ది జరగలేదని గుర్తు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత నిధులను కేటాయిస్తూ దేవాలయ అభివృద్దికి కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో వనదుర్గ భవానీ ఆలయం వద్ద కూడా శాశ్వత నిర్మాణాలు చేపట్టే విధంగా కృషి చేస్తామని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ అమ్మవారు వనదుర్గ మాతాదేవిని దర్శనానికి వచ్చినాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాతనే
మన ఇతర ప్రాంత గుళ్ళకు దాన్ని ఇంకా మిగిలిన వాటికి కానీ ప్రాముఖ్యత అనేది ఉంది. ఇంతకుముందు అసలు ఈ గుళ్ళను పట్టించుకున్న పాపాన పోలేరు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు చెప్పుకున్న ఇస్తూ ఉన్నారు. కానీ తాత్కాలిక నిర్మాణాలకు మాత్రమే ఇవి ఖర్చు పెట్టబడడం జరుగుతుంది. ఇప్పటివరకు నేనైతే కోరుకుంటాను ఈవోను అధికారులను ఇక్కడ నాయకులను అందరినీ కూడా శాశ్వత నిర్మాణాలు చేస్తే చాలా బాగుంటుంది. మనం గతంలో ఇక్కడ బ్రిడ్జికి వచ్చినప్పుడు 20 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు దాంట్లో మొన్న ఒక 60 లక్షల రూపాయలు మిగిలి ఉంది. ఇరిగేషన్ అధికారిని అడిగితే సార్ ఇంకొక 60 లక్షల రూపాయలు మిగిలినాయంటే వెంటనే ఈఎన్సీ అర్రామ్తో మాట్లాడి అన్నీ కూడా సోలార్ లైట్ పెట్టించడం జరిగింది. ఇప్పుడు రోడ్డు మీరు చూసింది. అట్లనే ఈ ఏడుపాయల మొత్తం ఏదైతే ఈ దివ్యక్షేత్రంలో ఉన్నాయి కూడా సంవత్సరం కొన్ని కొన్ని లైట్లను ఈ సోలార్ లైట్లు పెట్టుకుంటూ అట్లే మరుగుదొడ్లను కానీ ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రతి సంవత్సరం ఏదైతే ఖర్చు పెడుతున్నామో అవన్నిటిని కూడా శాశ్వత నిర్మాణాలు చేసుకున్నట్టయితే మనకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇచ్చే ఏ డబ్బు అయినా సరే ఇంకా కొత్త కొత్త డెవలప్మెంట్ కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మన యాత్రికులందరికీ దర్శనార్థం వచ్చే భక్తులు అందరికీ కూడా ఇంకా మంచి మంచి ఏర్పాట్లు చేసుకొని వాళ్ళకు తృప్తినిచ్చే విధంగా మేనేజ్మెంట్లు కూడా పనిచేయాలని నేను కోరుకుంటాను. అట్లనే మొన్ననే ముఖ్యమంత్రి గారు ఏదైతే మల్లన్న సాగర్ ప్రారంభోత్సవ సందర్భంలో అన్ని సాగర్లు అంటే గుండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అనంత సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, బస్వాపూర్ చెరువు, బస్వాపూర్ వాగు మీద కట్టిన బ్రిడ్జ్ అది కూడా కావచ్చు. అట్లనే మన ఏడుపాయల్లో వనదుర్గ ప్రాజెక్టు కూడా అంతటి కలిపి 1500 కోట్ల రూపాయలు ఏదైతే మంజూరు చేస్తామన్నారో దాంట్లో మన ఏరియాలో ఎంత ఎక్కువ డెవలప్ కాగలిగితే అంత మన హరీష్ రావు గారు మంత్రి గారు అట్లే స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు మేము అందరం కలిసి ఎక్కువ ఇంకా ఎక్కువ అభివృద్ధి వసతులు ఏర్పాటు చేసుకునేటట్టు ఇక్కడ యాత్రికులకు భక్తులకు చాలా మంచి జరిగేటట్టు చేస్తామని హామీస్తున్నాను. అట్లనే ఈ ఏరియా అంతా సస్యశ్యామలంగా మంచిగా ఉండాలని అమ్మవారిని మొక్కు. నిరుపేదలకు ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా అందించడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యకుడు కోరుకండి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ పరిధిలోని 35 మంది లబ్దిదారులకు 18,93,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలోని సుమారు 1000 మందికి 7 కోట్ల రూపాయల పైచిలకు చెక్కులను అందించడం జరిగిందని చందర్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి సహాయ నిధి కింద నిరుపేదలైనటువంటి వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నప్పుడు డబ్బులు లేక అప్పులు చేసి ఆ యొక్క వైద్య ఖర్చులు భరించుకున్నటువంటి పేద కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇచ్చేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయ నిధి కింద సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం చేసేటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి క్రమంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క సీఎం సహాయ నిధి కింద వచ్చేటువంటి డబ్బులతోని సహాయం చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన కొద్ది ఇప్పటి వరకు రామగుండం నియోజకవర్గంలో 7,50,00,000 రూపాయలను సుమారు 1000 మంది పైచీలకు ఈ యొక్క పేద కుటుంబాలకు సహాయం చేయగలం కలిగింది ఇప్పటి వరకు అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 35 మందికి 18,93,000 రూపాయలను ఈరోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వివిధ పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన బాధ
చూసినట్టయితే మేము గతంలో ఈ యొక్క సీఎం సహాయనిధి కింద మా ఊరికి ఒక్కరు కూడా సహాయం పొందినటువంటి పరిస్థితి లేదు మా వాడ కూడా ఎవరు పొందినటువంటి పరిస్థితి లేదు చంద్రన్న మీరు వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ కూడా సహాయం చేస్తామని చెప్పడం మాలాంటి వాళ్ళకు ఎంతో కొంత భరోసా దొరుకుతుందనేటువంటి ఆలోచన కొద్ది మీకు ఈ యొక్క దరఖాస్తు పెట్టుకున్నాం మీ ద్వారా ఇలా మాకు ఈ డబ్బులు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది పరమేశ్వరుని కరుణా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలని రామగుండం ఎమ్మెల్యే టీఆర్ఎస్ అధ్యక్షులు కోరికండి చందర్ స్వామివారిని వేడుకున్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం జనగామ త్రిలింగ రాజరాజేశ్వర ఆలయం గోదావరికని శివాలయం పవర్ హౌస్ కాలనీ శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జనగామ గ్రామానికి పూర్వ వైభవం తీసుకొస్తామని జనగామ గ్రామ త్రిలింగ రాజరాజేశ్వర ప్రసిద్ది పొందిన శివాలయమని ఆలయ అభివృద్ది కోసం కృషి చేస్తున్నామని తెలిపారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అచ్యుత్ జ్యువెలరీ షాప్లో 12 గ్రాముల బంగారం గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకుని పోయారని జ్యువెలరీ షాప్ యజమానుడు తెలిపారు తన జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బంగారం కొనుగోలు చేయడానికి వచ్చి నగలను దరచేసి ఖర్చులకు లిక్విడ్ క్యాష్ కూడా లేదు ఫోన్ పే చేస్తాను ఏవైనా డబ్బులుంటే ఇవ్వమని అడిగి 5,000 రూపాయల నగదు తీసుకుని మొత్తం డబ్బు ఫోన్ పే చేస్తానంటూ పల్సర్ బైక్ పైన వేగంగా పారిపోయాడని జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియపరచగా విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు స్థానికులు తెలుపుతున్న వివరాల ప్రకారం మండల కేంద్రంలో సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడం ద్వారా ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు పెట్రోల్ బంక్ కదా రెండు బంకులు రోడ్డు మీద జరిగింది రా ఎంత అది చైన్ ఎంతది వెయిన్ అయితే 3 గ్రాములకు ఒకటి 3 చైన్లు తీసుకున్నాడు 3 చైన్లు తీసుకున్నాడు ఒక 3 రింగ్స్ తీసుకున్నాడు 21 రింగ్స్ ఒక గ్రామ్ గుళ్ళు తీసుకున్నాడు తీసుకున్నాడు చూసిండు వెయిట్ చేసుకున్నాడు అమౌంట్ ఫోన్ పే చేస్తా అన్నాడు ఆయన చేతులు పట్టుకున్నాడు ఉరికింది ఉరికిండు నువ్వేమనలేవా మరి డబ్బులు ఇవ్వన్నా నేను అవి ఇచ్చిపోరా అన్న ఇప్పుడు అది ఎంత ఎంత వర్త్ ఇప్పుడు అది మొత్తం 12 గ్రాముల వర్త్ మొత్తం 70,000 వస్తుంది 70,000 వస్తుంది వాళ్ళ అమౌంట్ కూడా ఒక 5,000 తీసుకున్నాడు ఫోన్ చేస్తాని 5,000 తీసుకున్నారా ఫోన్ పే కొడతాను అన్ని కలిపి టోటల్ మొత్తం పన్నెండు అమ్మిరా మొదలు గోరు ఇది